మదనపల్లి అనే గ్రామంలో గాయత్రి, ఆమె కూతురు మైనా, సవతి కూతురు గీత అనే ముగ్గురు పేదవాళ్లు ఉండేవాళ్లు. గాయత్రి భర్త శశిధర్ చనిపోవడంతో కూలి పనులకి వెళ్తూ ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది గాయత్రి. ఒక రోజున కూలి పనులకు వెళ్తూ, ఇద్దరు ఇంటి దగ్గరే ఉండండి, బయట ఎక్కడికి వెళ్ళకండి, ఎవరితో గొడవలు పెట్టుకోకండి బిడ్డ. ఏదైనా జరగనది జరిగితే అసలే మనం పేదోళ్ళం. మన దగ్గర తినడానికే డబ్బులుంటే ఎక్కువ. నేను పనికి పోయేంత వరకు ఇంట్లోనే ఉండండి అని చెప్పి లంచ్ బాక్స్ తీసుకొని ఇంటి నుండి బయలుదేరింది. అలా కొద్ది దూరం వెళ్ళగానే గాయత్రి ఉన్నట్టుండి ఒక్కసారిగా కింద పడిపోయింది. అది చూసిన సవతి కూతురు గీత పరుగున తల్లి దగ్గరికి వస్తుంది. తల్లిని చూస్తుంది. అమ్మా అమ్మా, లేమ్మా లే, ఏమైందమ్మా అమ్మా అంటూ కంగారు పడుతూ తల్లిని లేపడానికి ప్రయత్నిస్తుంది. కానీ గాయత్రి లేవలేదు. ఉలుకు పలుకు లేకుండా పడుంది. మైనా కూడా గాయత్రి దగ్గరికి వస్తుంది. అమ్మా అమ్మా, లేమ్మా, నాకు ఏడుపు వస్తుంది, ఒకసారి నన్ను చూడమ్మా అంటూ మైనా బోరున ఏడుస్తుంది. పిల్లల ఏడుపులు విని పక్కింటి కనకమ్మ పరుగున వాళ్ల దగ్గరికి వస్తుంది. కింద పడి ఉన్న గాయత్రిని చూస్తుంది. గాయత్రి చనిపోయిందని ఆమెకు తెలుస్తుంది. ఏడుస్తున్న పిల్లలకు ఎలా చెప్పాలో అర్థం కాక కనకమ్మ బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ, మీ అమ్మ చనిపోయిందమ్మా అని చెప్పి ఏడుస్తుంది. అది విన్న గీత మైనా ఇద్దరూ తల్లి శవం మీద పడి ఏడుస్తుంటారు. అక్కడ పోగైన ఊరి వాళ్లందరూ తలా కొన్ని డబ్బులు గీతకిస్తారు. వాటితో గాయత్రిని శ్మశానానికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒక రోజున, అక్క నాకింట్లో ఉండాలంటే భయంగా ఉంది, నేను రోజు అమ్మ దగ్గరే కదా పడుకుంటాను, ఇప్పుడు అమ్మ లేదు కదక్క, నేనెవరితో పడుకోవాలి, నాకమ్మ కావాలి, అక్క ప్లీజ్ నన్ను ఒకసారి అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు, నన్ను ఎందుకు ఒంటరిగా వదిలి వెళ్ళావని అడుగుతాను నేను, ఒక్కసారి పోదు అప్పదక్క అని ఏడుస్తుంది మైనా. చూడు మైనా, అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, అక్కడి నుండి మనల్ని చూస్తుంది, కానీ మనకి అమ్మ కనిపించదు. ఇక నుండి అక్కనైనా అమ్మనైనా అన్ని నీకు నేనే మైనా, ఇలరా నా ఒడిలో పడుకో. సరే అక్క, పడుకుంటాను, కానీ నాకు ఆకలిస్తుంది, తినడానికి ఏమైనా ఉంటే పెట్టక్క. మైనా మాటలు విన్న గీత వెళ్ళి అన్ని గిన్నెలు చూస్తుంది. అందులో ఏమీ ఉండదు. ఒక డబ్బాలో మాత్రం ఎండిన రొట్టె ముక్కలుంటాయి. వాటిని తీసుకొచ్చి మైనాకిస్తుంది. అతి కష్టం మీద మైనా ఆ ఎండిన రొట్టె ముక్కలు తిని నీళ్లు తాగి పడుకుంది. మరుసటి రోజు ఉదయం ఇద్దరు నిద్రలేస్తారు. మైనా నిద్రలేవడంతోనే, అక్క రాత్రి ఎలాగో ఆ ఎండిన రొట్టెలు తిని నీళ్లు తాగి పడుకున్నాం, కనీసం ఇప్పుడైనా తినడానికి ఏమైనా పెట్టక్క, ఈ ఆకలి తట్టుకోవటం నా వల్ల కావటం లేదు. నైని మాటలు విన్న గీత వాళ్ళమ్మ బతికున్నప్పుడు తను గల్లలో డబ్బులు దాచుకునేది. ఇప్పుడు ఆ గల్ల పగలగొడుతుంది గీత. అందులో కొన్ని డబ్బులుంటాయి. వాటిని తీసుకుని షాప్కి వెళ్ళి బియ్యం కూరగాయలు కొనుక్కొచ్చి వంట చేస్తుంది. తను కొద్ది కొద్దిగా తింటూ మైనాకి కడుపు నిండా పెడుతుంది. అలా అన్నం తిన్న తరువాత ఇద్దరూ కలిసి కూలి పనులకు వెళ్తుంటారు. అలా ఒకరోజు, అక్క మన అమ్మ నన్నలు బతికుంటే ఎంత బాగుండేదో, మనం ఇలా ఎండలో కష్టపడకుండా ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు, మనం ఏ జన్మలో ఏం పాపం చేశామో అక్క, ఈ జన్మలో ఇలా కష్టాలు అనుభవిస్తున్నాం. ఊరుకోమైనా, మనం మంచిగా చదువుకుంటే మనకి ఏ కష్టం ఉండదు, కాకపోతే కొన్ని రోజులు ఈ కష్టాలు అనుభవించక తప్పదు. చీకటి పడుతుంది, వెళ్దాం పద, టీచర్ వచ్చి ఉంటుంది. అదే ఊరిలో ఉంటున్న అనిత అనే టీచర్ పేద పిల్లలకు రాత్రిపూట ఉచితంగా చదువు చెప్తుంది. అక్కడికే అక్క చెల్లెళ్ళు చదువుకోవడానికి వెళ్తారు. పిల్లలు, మనం పుస్తకంలో ఉన్న పాఠాల కంటే మన చుట్టూ ఉన్న బయట ప్రపంచాన్ని ఎక్కువగా చదవాలి, అప్పుడే మనం పైకి ఎదుగుతాం. ప్రతి మనిషికి ఓపిక చాలా అవసరం. మనల్ని నమ్మి ఎవరైనా ఏదైనా పని అప్పగిస్తే మనం ఆ పనిని నిజాయితీగా చేయాలి.
అప్పుడు నిజాయితీయే మనల్ని మంచివాళ్ళని చేస్తుంది, గొప్పవాళ్ళని చేస్తుంది. ఒకరు మనల్ని నమ్మి మనకేదైనా పనిచ్చినప్పుడు మనం ఆ పనిని సక్రమంగా అనుకున్న సమయంలో చేసివ్వాలి. ఆ పనిలో మనం నష్టపోయినా పర్వాలేదు, మనల్ని నమ్మి మనకు పనప్ప చెప్పిన వాళ్ళకి ఏ నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంటుంది. మీరు వెళ్లే దారిలో ముళ్ళున్నాయి కదా అని తిరిగి వెనక్కి రావద్దు. ఓపికతో ఆ ముళ్ళను తీసేసి ముందుకు నడుస్తుండాలి. అప్పుడే ఆ ముళ్ళదారి పూలదారి అవుతుంది. టీచర్, పూలదారిలో నడవాలంటే ఏం చెయ్యాలి? గీతాలాడగానే పిల్లలందరూ నవ్వుతారు. సైలెంట్. ఇలా చూడమ్మా, మనం చేసే పనిలోనే మనకి ముళ్ళదారి పూలదారి రెండు ఉంటాయి. అయితే అవి ఎప్పుడు మనకి ఎలా కనబడతాయన్నది మన మీదే ఆధారపడి ఉంటుంది. ఇష్టంతో చేస్తే పూలదారి, కష్టంగా చేస్తే అదే ముళ్ళదారి. ఈ రోజుకు ఇది చాలు, ఇటు ఇంటికెళ్ళండి అని చెప్పగానే అక్క చెల్లెళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళి పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం ఉన్న కొద్దిపాటి బియ్యం వండి మైనాకి అన్నం పెట్టింది గీత. ఈ పూట ఎలాగో మైనా ఆకలి తీరింది, మళ్ళీ రాత్రికెలా? మైనా ఆకలి ఆకలి అంటూ ఏడుస్తూ ఉంటుంది. చీకటి పడేలోపు ఏదైనా పని చేసి మైనాకి సరిపడా కొన్ని బియ్యం తీసుకురావాలి అనుకుని చెల్లి మైనాతో ఇలా చెప్తుంది. చూడు చెల్లి, ఇంటి దగ్గరే ఉండు, నేనెళ్ళి ఏదైనా పని చూసుకొచ్చుకుంటాను అని చెప్పి గీత ఇంటి నుండి బయలుదేరి అలా ముందుకు వెళ్తూ ఉండగా రోడ్డు మీద తప్పిపోయిన ఒక కుక్క పిల్ల కనిపిస్తుంది. అది అరుస్తూ అటు అటు చూస్తూ ఉంది. కుక్క అరుపులు విన్న గీత ఆ కుక్కని తీసుకొని అక్కడి నుండి నెమ్మదిగా ముందుకు నడుస్తూ ఉంది. అలా కొద్ది దూరం రాగానే ఆ కుక్క పిల్ల కిందకు దిగి ఒక ఇంట్లోకి వెళ్ళింది. దాని వెంట గీత వెళ్ళింది. అప్పుడు గీతని చూసి ఆ ఇంటి యజమాని ఇలా అడుగుతుంది. ఎవరమ్మా నువ్వు? నీకు ఈ కుక్క పిల్ల ఎక్కడ కనబడింది? నేను చాలాసేపటి నుండి వెతుకుతున్నా, ఇప్పటికి దొరికింది, ఉండమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళి కొంత డబ్బు తీసుకొచ్చి గీతకిస్తూ, తీసుకోమ్మా, ఎంతో కష్టపడి ఉంటావు, ఈ డబ్బు తీసుకో. వద్దండి, డబ్బులొద్దు, నేను డబ్బుల కోసం చేయలేదు. మీరంతగా సాయం చేయాలనుకుంటే నాకేదైనా పనిప్పించండి, ఆ పని చేసుకుంటూ మీ పేరు చెప్పుకుంటూ ఉంటాను. అవునా, పని కోసం చూస్తున్నావా? ఇంటి పని చేస్తావా మరి? ఇంటి పనంటే ఏం చెయ్యాలండి? అదేనమ్మా, వాకిలు ఉచ్చాలి, కల్లాపి జల్లాలి, ముగ్గులెయ్యాలి, తరువాత గిన్నెలు తోమాలి, బట్టలు ఉతకాలి, మంచినీళ్లు తేవాలి, ఇంట్లో వాడటానికి బావి నుండి నీళ్లు చేరాలి. ఇలాంటి పనులుంటాయి. నీకు రెండు పూటలా భోజనం పెడతాం, నెలకి కొంత డబ్బిస్తాం. చేస్తాను, కానీ నాతో పాటు మీ ఇంటికి మా చెల్లిని తీసుకొచ్చుకుని మళ్ళీ తీసుకెళ్లిపోతాను. నాకు పెట్టే ఆ రెండు పూటల భోజనం మా చెల్లికి పెట్టండి చాలు. అలాగే, రేపటి నుండి వస్తావా? లేదమ్మా, ఇప్పుడు ఏదైనా పనుంటే చెప్పండి, చేస్తాను. రాత్రికి అన్నం పెట్టండి చాలు. జయమ్మ ఒప్పుకోవడంతో గీత పనిలో చీరిపోయింది. నీళ్లు మోస్తుంది. చీకటి పడే వరకు పనిచేసి జయమ్మ పెట్టిన అన్నం కూర తీసుకుని ఇంటికి వెళ్ళింది. అప్పటికే మైనా గుమ్మం దగ్గర నిలబడి అక్క గీత కోసం ఎదురు చూస్తూ ఉంది. అప్పా, అప్పటి నుండి ఆకలవుతుంది, తిందామంటే గిన్నెలో అన్నం లేదు, నీళ్లు తాగినా ఆకలి తీరటం లేదు, అక్క ఎప్పుడొస్తుందో ఏంటో అనుకుంటూ ఉండగా గీత సంతోషంగా అన్నం కూర తీసుకుని గబగబా ఇంటికొచ్చింది. మైనా అక్కని అక్క తెచ్చిన భోజనాన్ని చూసి సంతోషపడుతుంది. ఒకరికొకరు తినిపించుకుంటారు, ఇద్దరూ భోజనం చేస్తారు. ఆ రోజు నుండి గీత జయమ్మ ఇంట్లో పనిచేస్తూ ఉంది. వాళ్ళు పెట్టే భోజనం చెల్లి తినగా మిగిలింది గీత తింటూ ఉంది. అలాగే రాత్రిపూట చదువుకుంటూ సంతోషంగా ఉంటారు.